ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ యొక్క నిత్యమైన ప్రేమ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ యొక్క ఫోన్ కాల్స్ను బట్టి ఎంతగానో మేము ఆనందిస్తూ సంతోషిస్తున్నాం. అలాగే మీ ప్రార్థన విన్నపాల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చాలామంది తల్లులు వారు ఎవరైతే గర్భం ధరించి ఉన్నారో సుఖమైన కాన్పు గురించి ప్రార్థన చేయమని, అలాగే అనారోగ్యులు కుటుంబ సభ్యులు ఉన్న సమస్యల గురించి ఫోన్ చేస్తూ చెబుతూ ఉన్నారు. కనుక నిత్యము మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. దయచేసి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు ఈ యొక్క స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేసి మాకు తెలుపగలరు. దేవుని యొక్క మాటలను ఈసారి ఈరోజు ఆలకిద్దాం. ఆలకించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కన్ను మూసుకొని మనం తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన పరిశుద్ధుడమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు దేవా. ఇదిగో ప్రభా, ఈ యొక్క నూతనమైన మాసమును బట్టి నీకు వందనాలు. ఈ డిసెంబర్ మాసము ప్రభా సంతోషకరమైన మాసము. క్రిస్మస్ మాసంలో మేము ఉన్నాము గనుక నేనెంతగానో ప్రభా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఎంతోమంది బిడ్డలు ప్రభా నాయన వారి యొక్క అవసరాలను, వారి యొక్క ప్రభా ఉన్న ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అవసరాలను తీర్చి అనారోగ్యులుగా ఉన్నవారిని ప్రభా ఆరోగ్యంతో నింపి నడిపించి ప్రభా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నాయన ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మా జీవితంలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాలను తీసివేసేసి నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని స్థిరపట్టి నిలబెట్టమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రే, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరం క్రిస్మస్ మాసంలో ఉన్నాం గనుక ఈ సంతోషకరమైన ఈ యొక్క మాసం అందరికీ మీ అందరికీ బహుగా దేవుడు ఆనందము సంతోషము, అలాగే దేవుడు ఒక అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గత కాలము నాకు జార్ఖండ్ అనే ఒక రాష్ట్రం నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో వాళ్ళు నాతో మాట్లాడిన మాటల్లో అడిగింది ఏంటంటే, బ్రదర్ క్రిస్మస్ సందేశాలు మీరు ఇస్తూ ఉంటారు కదా, క్రిస్మస్ సందేశాలలో నాకు ఒక చిన్న సందేహము అలాగే ప్రశ్న ఉన్నది, ఆ ప్రశ్న గురించి కొద్దిగా నాకు తెలియజేయండి అని నాకు ఒకరు ఫోన్ చేశారు. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వెంబడించి యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతానికి వారు చేరుకున్నారు. ఇది బాగానే ఉంది, ఎందుకంటే వారు జ్ఞానులు గనక. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక సందేశము దేవదూత వచ్చి ఈ యొక్క గొర్రెల కాపరులకు ఎందుకు చెబుతుందని ఒక ప్రశ్న నన్ను అడిగారు. అయితే ఖచ్చితంగా ఈ ప్రశ్న గురించి మీకు జవాబు తెలియజేస్తాను అనే విషయాన్ని నేను చెప్పాను. ప్రసంగమా, మీలో కూడా చాలామందికి ప్రశ్న ఉండొచ్చు, ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు గొర్రెల కాపురులకే శుభ సందేశము వరకు వెళ్ళింది, ఎందుకని వాళ్ళకే ప్రత్యేకంగా శుభ సందేశాన్ని తీసుకొని వెళ్ళబడింది అనే విషయాన్ని చూద్దాం. ప్రసంగమా, ఎంతోమంది ఈ యొక్క క్రిస్మస్ సందర్భాలలో మంచి మంచి మెసేజెస్లు ఇస్తూ ఉంటారు. దాదాపు ప్రతి సేవకుడు, నేనైతే అనుకుంటున్నాను ప్రతి సేవకుడు దగ్గర దాదాపు 50 కంటే ఎక్కువ, బహుశా 100 కంటే ఎక్కువ కూడా ఈ యొక్క క్రిస్మస్కి సంబంధించిన ఎన్నో అద్భుతమైన సందేశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక అంత అద్భుతమైనది కనుక ఎన్నో సందేశాలు దీని గురించి మనం వింటూ ఉంటాం. అయితే ఈ డిసెంబర్ మాసం అంతా కూడా నా యొక్క ఛానల్ని చూస్తున్న వారు, ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి అద్భుతమైన సందేశాలు మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బుధవారం రోజు ప్రతి బుధవారం 8:30 మీరు ప్రార్థన టీవీలో లైవ్ మీరు చూడగలరు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. లూకా సువార్త 2:8 నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క లూకా సువార్త 2:8 అలాగే 8:9 కూడా మనము చదువుకుందాం. 9 కూడా ఏమని రాయబడిందో మనం చూద్దాం. లూకా సువార్త 2:9 కూడా చదువుతాను మీ కొరకు. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడిదిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అను శబ్దమునకు
అభిషిక్తుడని అర్థము. చూడండి, ఇక్కడ దూత వచ్చి ఇక్కడ గొర్రెల కాపరులకు కనబడింది. అయితే వీరందరూ ఆశ్చర్యపోయి భయపడ్డారు, భయభ్రాంతులయ్యారు. అయితే అక్కడ మాట్లాడుతున్న మాట దూత ఏం చెప్తుందంటే, మీ కొరకు ఒక మంచి శుభవర్తమానం ఉన్నది. అయితే వీళ్ళెవరు అని నేను మాట్లాడితే, వీరు గొర్రెల కాపరులు. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ఈ గొర్రెల కాపరులుగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా సర్వ మానవాళిని మానవాళి కొరకు మనిషి రూపిగా పుట్టి దాసుని స్వరూపంగా పుట్టి చిన్న అణువుగా మార్చుకొని ఒక కన్యక గర్భంలో ఆయన పుట్టి ఒక శిష్యుడు మన కొరకు జన్మించాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. అయితే ఇదిగో ప్రజలందరికీ కలగబో సువర్తమానం అంటూ యేసు జన్మదినం గురించి గొర్రెల కాపరుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఎవరు ఈ గొర్రెల కాపరులు? ఎందుకని ఈ గొర్రెల కాపరులకు దూత ప్రత్యేకంగా వెళ్ళి వారికి సందేశాన్ని వచ్చిందనే విషయాన్ని మనం చూద్దాం. మనము ఒకవేళ మనము చరిత్రలోకి వెళ్ళిపోతే, ఒకవేళ మనము అబ్రహాము దగ్గర కనుక మనం వెళ్ళిపోతే, మనకు అబ్రహాము గురించి మనం మాట్లాడతాం. అబ్రహాము ద్వారా ఇసాకు వచ్చెను, ఇసాకు ద్వారా యాకోబు వచ్చెను, యాకోబుకు 12 పిల్లలు, ఆ 12 నుంచి 12 గోత్రాలుగా వారు విభజింపబడ్డారు, 12 గోత్రాలుగా వారు మాయిపోయి పెద్ద జనసమూహంగా వారు మారిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే అబ్రహాం తర్వాత ఇసాకు, ఇసాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత మిగతా వీళ్ళు 12 వచ్చినప్పుడు, యాకోబు సమయంలో ఈ కుటుంబం అంతయు కూడా ఐగుప్తు ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో వీళ్ళు ఐగుప్తులో ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఫెరో ఈ యొక్క 12 యాకోబు యొక్క 12 పిల్లల్ని పిలిచి వాళ్ళతో అడుగుతున్న ఒక ప్రశ్న మీ కొరకు నేను చూపించాలనుకుంటున్నా. ఆది కాండం 46:33 ఇలా రాయబడింది, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల గల వారమై ఉన్నామని ఉత్తరం ఇయ్యడని చెప్పెను. చూడు, ఆది కాండంలో మనం చూస్తున్నాం, ఫరో వారిని అడిగాడు. సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు ఏం చెప్పాలంట, మేము దాసులు, మీ దాసులము, మేము పూర్వీకుల నుండి, అంటే మేము చిన్ననాటి నుండి పూర్వీకుల నుండి, అంటే మేము మా తరలో మా యొక్క తాతల సమయం నుండి మేము ఎవరం అంటే మేము కాపురులము, మా దగ్గర అధికమైన పశువులు ఉన్నాయి, మేము గొర్రెల కాపురులము అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడి, దేవుడు అబ్రహాముతో చెప్పింది ఏంటి, ఆది కాండం 22:12 మనము చూస్తాం. ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడంటే, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ఇప్పుడు ఈ అబ్రహాము ద్వారా వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క అబ్రహాము నుండి ఇసాకు, ఇసాకు నుండి యాకోబు, యాకోబు నుండి వచ్చిన మిగతా 12 పిల్లలు, వారి యొక్క వృత్తి ఏంటంటే వారు కాపరులు, గొర్రెల కాపరులు, ఎందుకంటే అధికమైన పశువులు వారికి ఉన్నాయని. ఫెరో అడిగినప్పుడు ఫెరోకు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, మేము గొర్రెల కాపరులము, మా దగ్గర పశువుల కాపరులం అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అదే ఎందుకని సర్వాధికారి అనే దేవుడు షట్శరుడిగా ఈ జన్మించినప్పుడు ఆయన జనన వార్త మొట్టమొదటిగా గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళిందంటే, ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఎవరు అంటే ఈ యొక్క గొర్రెల కాపరులు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆది కాండంలో నేను ఇంతకుముందు చదివాను 22:18, భూలోకములోని జనసమూహములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను యెహోవా సెలవు. దేవుడు ఏమని సెలవిచ్చాడు అబ్రహాము కంటే, నీ యొక్క సంతానము ద్వారా, నీ భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడు, ఈ భూలోకమున సర్వ జనముల ద్వారా, జనములన్నీ కూడా నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు అబ్రహాము సంతానంలో ఇసాకు పుట్టాడు, ఆ తర్వాత ఇసాకు ద్వారా భూమి మీద ఉన్న సంతానాలు ఆశీర్వదింపబడలేదు, ఇసాకు ద్వారా యాకోబు పుట్టాడు, యాకోబు ద్వారా మరి ఈ యొక్క భూజనాంగం ఆశీర్వదింపబడిందా, లేదు. యాకోబు తర్వాత ఈ 12 పిల్లలు పుట్టారు, ఆ 12 పిల్లల ద్వారా ఆశీర్వదింపబడిందా అంటే లేదు. ఆ 12 పిల్లల నుంచి గోత్రాల వారిగా వాళ్ళు విభజింపబడ్డారు. బైబిల్ మనకు చెప్తుంది, కొన్ని 100 తర్వాత యాకోబు కుమారుడైన యూదా గోత్రములో నుండి, దావీదు వంశములో నుండి దావీదు కుమారుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రభుని యేసు క్రీస్తు వారు అబ్రహాములో నుండి ఇసాకు, ఇసాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి 12 గోత్రాలు, ఆ గోత్రము నుండి యాకోబు గోత్రము నుండి ఆ యొక్క యాకోబు కుమారుడైన యూదా గోత్రము నుండి దావీదు వంశంలోనైనా ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి
దేశానికి రావడము జరిగింది. అంటే దావీదులో నుండి దావీదు కుమారుడు జన్మించాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త వంశంలో ఆశీర్వదింపబడ్డాయి. ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా సమస్తమైన ప్రపంచాలలో ఉన్న జనాంగం అంతా కూడా ఈరోజు ఆశీర్వదింపబడుతుంది. యేసు ప్రభుని ప్రభువుగా స్వీకరించడం వలన, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం వలన, యేసు ప్రభుని తన యొక్క కుటుంబానికి తన యొక్క జీవితానికి యజమానిగా చేసుకోవడం వలన ఈరోజు ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నరకాగ్నిలో నుండి తప్పించబడుతుంది, అనారోగ్యత నుంచి విడిపించబడుతుంది, సువార్త వారికి చెప్పబడుతుంది, వారు పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుమారులుగా వారు అవుతున్నారు. ఎవరి ద్వారా ఇదంతా జరిగిందంటే కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది. ఇసాకు ద్వారా జరగలేదు, యాకోబు ద్వారా జరగలేదు, యాకోబు సంతానం ద్వారా జరగలేదు, తర్వాత వచ్చిన జనాంగం ద్వారా జరగలేదు. కానీ ఆ యొక్క దావీదు వంశంలో నుండి వచ్చిన ప్రభుని యేసు క్రీస్తును విశ్వసించిన ద్వారా సర్వ జనాంగము ఆశీర్వదింపబడుతుంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమని మాట్లాడాడు అబ్రహాంతో అంటే, భూలోకములో ఉన్న జనములన్నీ సంతానమును వలన, నీ సంతానం వలన ఆశీర్వదింప. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం చూస్తే ప్రభుని యేసు క్రీస్తు అబ్రహాము సంతానం నుండి వచ్చారు. అబ్రహాము సంతానం నీ ద్వారా, నీ సంతానం ద్వారా ఈ యొక్క భూలోకంలో ఉన్న సమస్త జనాంగము ఆశీర్వదింపబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. గొర్రెల కాపరులకు శుభవార్త చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుని ప్రణాళిక ఏర్పరచబడింది, జనాంగంలో నుండి యేసు వస్తాడు. ఆ గుర్తు చేయడానికి దేవుడు ఆ సందేశాన్ని తీసుకునేవాడు. ఆ గుర్రల కాపర్లకు గుర్తు చేయడానికి మీ పితరులకు ఇచ్చిన దేవుడు వాగ్దానము నెరవేర్చబోతున్నాడు, మీ యొక్క కుమారుల ద్వారా, మీ సంతానము ద్వారా ఈ భూలోకం అంతా ఆశీర్వదింపబడుతుందనే మాట వారికి తెలియజేయడానికి గొర్రెల కాపరిని ఎన్నుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సంగమ, ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. అయితే కొన్ని మాటలను చూద్దాం. ఈ గొర్రెల కాపరులు అబ్రహాము సంతానం నుండి వచ్చిన వారే ఈ గొర్రెల కాపరులు. అయితే వీరి యొక్క వృత్తి ఏంటంటే, వీరు గొర్రెలను పశువులను కాల్చుకునేవారు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్త వారి దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే, అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది వారి సంతానంలో నెరవేరబోతుంది. దేవుడు చేసిన మాట లేట్ అయిపోయింది, కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది, కానీ వాళ్ళు మర్చిపోయి ఉన్నారేమో, కానీ సమస్త జనాంగం ఆశీర్వదింపబడబోతుంది, దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబోతున్నాడని తెలియజేయడానికి అబ్రహాము సంతానంలో నుండి వచ్చిన ఈ గొర్రెల కాపరికి దేవుడు దూతను పంపించి సువార్తను చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇంకొక మాట, ఈ సువార్త గొర్రెల కాపరులకు అందించడానికి గలన ఇంకొక కారణము నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని ఏర్పాటు ప్రకారం జరగడానికి గుర్తుగా దేవుడు ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో, అబ్రహాము నీ సంతానము ద్వారా ఈ యొక్క భూలోకమున సమస్త జనములు ఆశీర్వదింపబడతారు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అబ్రహాము ద్వారా సంతానము విస్తరించబడుతుంది. ఆ సంతానం నుండి ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వస్తారు. ఆయన లోకానికి వచ్చినప్పుడు వారు ఈ భూలోకములో అందరూ ఆయన ద్వారా ఆశీర్వదింపబడతారు. అంటే ఒక్కడే ఉన్న అబ్రహాం నుండి జగత్ రక్షకుడు పుట్టుకొచ్చాడు. ఇంత ఏర్పాటు ప్రకారంగా జరిగిందంటే నేను అడుగుతున్నాను, నీవు తల్లి గర్భంలో పిండంగా రూపింపబడినప్పుడు నీ ఎడల కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీ సంతానము నుండి సమస్త జనాంగాన్ని నేను ఆశీర్వదించు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దానికి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియ సంగమా, తల్లి గర్భంలో రూపింపబడిన నువ్వు ఊరికేనే ఈ లోకానికి నువ్వు రాలేదు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు ఈ లోకానికి వచ్చావు. బైబిల్ సెలవిస్తుంది, తల్లి గర్భంలో రూపించబడేది, రూపకల్పన చేసేది మన దేవుడే అని మాట మనకు సెలవిస్తా ఉంది. ప్రియ సంగమా, ఈ క్రిస్మస్ నీకు గుర్తు చేయాల్సిన మాట ఏంటో తెలుసా? అంటే దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే దేవుని ఏర్పాటు అస్సలు తప్పిపోదు. దేవుడు ఏర్పాటు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాలి. ఎలా రావాలి? అబ్రహాము సంతానం నుండి రావాలి. ఆ ఏర్పాటు తప్పిపోయిందంటే తప్పిపోలేదు. ప్రసంగమా, ఈరోజు చాలామంది జీవితాలలో మనము ఈ విషయాన్ని మనం చూడట్లేదు. ఏంటంటే, నేను ఎందుకు పుట్టాను? అసలు ఎందుకు నేను లోకానికి వచ్చాను? ఎందుకు రక్షణ పొందుకున్నాను? ఎందుకు నేను దేవుని సన్నిధికి వెళ్తాను? ఎందుకు నేను బైబిల్ చదువుకుంటున్నాను? ఎందుకని దేవుని నేను ఆరాధిస్తున్నాను? వారికి దేవుడు ఇచ్చిన పిలుపు వారికి తెలియట్లా, దేవుడు ఎందుకు వారిని ఎన్నుకున్నాడో వారికి తెలియట్లేదు. ప్రసంగమని నేను చెప్తున్నాను, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు గనుకనే ఈరోజు నువ్వు సజీవులలో ఉన్నావు. దేవుని యొక్క ఆలోచన నీ మీద ఉంది గనుకనే ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు. దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో ఉంది గనుకనే ఈరోజు
సంఘంలో నువ్వు నిలబడగలుగుతున్నావు, ప్రియ సంఘమా దేవుని ఏర్పాటును నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుడు ఒక పెద్ద ప్రణాళిక ద్వారా ఈ భూలోకాన్ని ఆశీర్వదించడానికి ఒక రూపకల్పన చేసి ఆ రూపకల్పనను ఆయన పూర్తిగా చేసినట్టుగా మనము చూస్తున్నాం. నీవు ఒక సామాన్యమైన వ్యక్తివే కావచ్చు. నువ్వు నీ జీవితంలో నువ్వు చెప్పొచ్చు, నేను ఒక సామాన్యుండండి, పొద్దున్న లేస్తానండి, పనికి వెళ్తానండి, మళ్ళీ తిరిగి వచ్చేస్తానండి, నా గురించి దేవుడు ఏం ఆలోచిస్తాడండి, నా గురించి ఏమి రూపకల్పన కలిగి ఉంటుందండి, నా గురించి దేవుడు ఏం చేసుకు ఏం ఆలోచిస్తాడు, నేను పేద కుటుంబంలో పుట్టానండి, అసలు నాకు చదువు లేదండి, నాకు జ్ఞానం లేదండి, నాకు డబ్బు లేదండి, నాకు ఆస్తి లేదు నువ్వు అనొచ్చు. ప్రియసంగమా, బైబిల్లో ఎంతోమంది భక్తులకు, సాధారణమైన కుటుంబంలో పుట్టిన వారికి దేవుడు ప్రణాళికను కలగజేశాడు. బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది, ప్రియసంగమా నీ మీద దేవుడు ఏర్పాటు కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీ గురించి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుకనే నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి నువ్వు నిలబడగలిగావు. ప్రియసంగమా, ఇంత మంచి సువార్త, ఇంత మంచి రక్షణకర్త యొక్క ప్రభువుగా నీకు ఉండడం ఎంత భాగ్యమైన పని. ఎంతోమంది అధికారం కలిగి ఉన్నారు, ఎంతోమంది దేశాలను శాసిస్తున్నారు, ఎంతోమంది డబ్బును హోదాను కలిగి ఉన్నారు, కానీ వారి దగ్గర లేనిది ఏంటో తెలుసా? సమాధానం లేదు, నిజమైన దేవుడు లేడు, వారికి రక్షకుడు లేడు. ఈరోజు నీకు రక్షకుడు దేవుడు ఉన్నాడు అంటే నీ గురించి ఒక రూపకల్పన కలిగి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. నీ మీద ఉన్న ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక, నిర్ణయకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో నెరవేరుస్తాడు. వెయిట్ చేయి, వెయిట్ అండ్ వాచ్. ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ప్రభు నన్ను ఎన్నుకున్నావు కదా, ప్రభు నాకు రక్షణ ఇచ్చావు కదా, దేని గురించి రక్షణ ఇచ్చావు? నీ పరిచర్య కోసమా, నీ భారాన్ని మోయడానిక, సహాయం చేయడానిక, ప్రార్థన చేయడానిక, వాక్య పరిచర్య చేయడానిక, లేదంటే ఏదైనా వాయిద్యాలు వాయించడానిక, లేదా ఇంకా ఏదైనా విధంగా నేను సహాయకరంగా నిలబడాలన్నా? ఎందుకు దేవుడు రూపకల్పన చేసి దేవుడు నిన్ను లోకానికి పుట్టించడు? ఒకసారి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో నిలబడితే నువ్వు కూడా తెలుసుకుంటావు. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే ఈరోజు దేవుని యొక్క ఈ క్రిస్మస్ వర్తమానం నీకేం తెలియజేస్తున్నంటే, గొర్రెల కాపరులు కూడా మర్చిపోయి ఉన్నారు, కానీ అబ్రహాంకు చెప్పిన వాగ్దానము దేవుడు మర్చిపోలే. ఆ వాగ్దానం నెరవేర్చబోతుందనే విషయాన్ని తెలియజేయడానికి, దేవుని ఏర్పాటు తప్పిపోదు అని తెలియజేయడానికి ఆ కాపరులకు ఈ యొక్క శుభవర్తమానం తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండో మాట, దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎప్పుడు కూడా వారు దేవుని ఏర్పాటులో ఉన్నవారు, కానీ ఈ గొర్రెల కాపరులు పేదవారు. దేవుని ఏర్పాటులో ఉన్నవారే, అబ్రహాము ద్వారా వచ్చిన సంతానమే, ఈ యొక్క సంతానం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు అని దేవుడు చెప్పాడు. అయితే వీళ్ళెవరు అంటే, వీరు పేదవారు, గొర్రెల కాపరులు పేదవారు. కొంతకాలం క్రితం కూడా నేను ఒక కుటుంబానికి వెళ్ళాను. ఒక చిన్న గుడిసె, చాలా పేద కుటుంబం, ఒక 4-5 గొర్రె పిల్లలను వారు దగ్గర పెట్టుకొని వాళ్ళు పోషించుకుని ఉంటారు. అది వాళ్ళ వృత్తి. వాళ్ళకు శారీరకంగా అంత బలము శక్తి లేదు, ఏదో చిన్నగా అట్లా వాళ్ళు చేసుకొని నడిపించుకుంటున్నారు. పేద సంగమా, ఇక్కడ మనం చూస్తున్నాం, పేదవాడు అయినంత మాత్రాన దేవుడు ఎన్నుకోడు అని అనుకోకూడదు. నీ పేదరికము దేవుని ఏర్పాటుకు ఎప్పుడు అడ్డం రాదు, నీ యొక్క అజ్ఞానము దేవుని ఏర్పాటుకు అడ్డం రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. చాలామంది అంటారు, దేవుడు పేదవాళ్ళని ఎక్కడ ఎన్నుకుంటాడండి, దేవుడు పేదవాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాడండి? నీ పేదరికము దేవుని ఏర్పాటుకి దగ్గర రాదు. పేదరికం అనేది ఇది హీనత్వం కాదు. పేదరికం వారికి దేవుడు తృణీకరిస్తాడని కూడా బైబిల్లో ఎక్కడ కూడా లేదు. దేవుడు నిన్ను తొలగించడానికి, దేవుడు నిన్ను అడ్డు నుంచి తీసుకువేయడానికి నీ పేదరికం అసలు అడ్డు కాని కాదు. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండిపోడు, ధనవంతుడు ఎప్పుడు కూడా ధనవంతుడిగా ఉండడు. పేదరికం నిన్ను దేవుని యుద్ధ నుండి అస్సలు తొలగించదు. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. నైలు నదిలో జమ్ము చెట్టులో దొరికిన మోషే, ఫెరో యొక్క కుమార్తెకు దొరికిన మోషే పేదవాడు, చాలా పేద కుటుంబంలో పుట్టాడు. చంపేస్తారేమనే భయంతో తల్లి ఒక పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో ఆ మోషేని పెట్టేసి ఆ పెట్టెను నీళ్ళలో పెట్టి తోసేసింది. అయితే అక్కడ ఫెరో యొక్క కుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ పెట్టెను చూసి ఇప్పి చూస్తే అందులో ఎవరున్నారు? పిల్లవాడు ఉన్నాడు. ప్రియసంగమా, నేనంటాను, ప్రపంచంలో మొట్టమొదటి తల్లి మోషే తల్లి, తల్లి పాలివ్వడానికి తనకు జీతం వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క కుమార్తె ఒక ఈ పిల్లవాడిని పోషించడానికి, ఈ పిల్లవాడికి పాలు ఇవ్వడానికి ఎవరైనా తీసుకొని రమ్మంటే మోషే తల్లిని తీసుకొచ్చారు. మోషే తల్లి మోషేకి పాలిస్తుంది, పెంచుతుంది, దానికి జీతం కూడా వస్తున్నది. అంటే ఆ పని చేస్తున్నందుకు ఏమొస్తుంది? తనకు జీతం కూడా ఇస్తున్నారు. అయితే ఈ మోషే ఎవరు అంటే, ఇతను కూడా పేదవాడు, కానీ బైబిల్ చెప్తుంది ఈ పేదవాడే ధర్మశాస్త్రాన్ని రాశాడు, ఈ పేదవాడే లా అండ్ ఆర్డర్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి ప్రపంచ దేశాలన్నీ కూడా వాటిని ఫాలో అవుతున్నాయి. మరి ఆ పేదరికము అడ్డొచ్చిందా?
లేదు. ఆ తర్వాత బైబిల్లో మనం చూస్తున్నాము ఈ మోషే పేదవాడే ప్రపంచాన్ని వణికించే సామర్థ్యం కలిగిన ఐగుప్తు ఫెరోను కూడా వణికించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు? ఈ పేదవాడే ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణికించేశాడు. మనము టీవీలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏమని ఒక గుండైనా వస్తాడు, డబ్బులు ఊరికేనే రావు అని చెప్తూ ఉంటాడు టీవీలో కదా. అతని స్టోరీ కనుక మీరు చదివినట్లేదుంటే, అతని యొక్క టెస్ట్ మరి విన్నట్టే, అతను కూడా చాలా పేదవాడే. తల్లి దగ్గర ఉన్న గాజులు తీసుకొని వెళ్ళి వ్యాపారాన్ని మొదలుపెట్టుకొని ఆయన పెద్దగా ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పేదవాడే 20 లక్షల మందిని కూడా మనం నడిపించినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ సమయంలో నువ్వు పేదవాడని అనుకుంటున్నావేమో, ఈ క్రిస్మస్ సమయంలో నువ్వు నీ రక్త సంబంధులు అంత డబ్బున్నవారు కాదు, మేము పేదరికంలో ఉన్నాం, ఈ క్రిస్మస్ మా జీవితంలో ఎట్లా అని అనుకుంటున్నాము, ప్రసంగమా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, నీ పేదరికము దేవునికి ఏమి అడ్డు రాదు. నీ పేదరికం వలన దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ఎంతోమంది బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడు వారిని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 40 సంవత్సరాలు ఇజ్రాయేలును శాసించేవాడు ఎవరు తెలుసా? గొర్రెల దొడ్డిలో నుండి పనిచేసిన వాడు ఎవరో తెలుసా? దావీదు. దావీదు కూడా ఒక గొర్రెల కాపరే, పేదవాడే, దేవుడు అతన్ని కూడా ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనము ప్రవక్త ఆమోసు గురించి కూడా మాట్లాడాలి. ప్రవక్త ఆమోసు గురించి కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రవక్త ఆమోసు కూడా పశువుల కాపరి అనే విషయం చెప్తుంది. పశువుల కాపరి తర్వాత ఏమైపోయాడు? ప్రవక్తగా మారిపోయాడు. నీ దీన స్థితిలో ఉన్నావేమో, నీ స్నేహితులు నిన్ను హేయంగా చూస్తున్నారేమో, నీ యొక్క ఇరుగు పొరుగు వారు ఏంట్రా డబ్బులు లేనివాడిగా ఉన్నావు, పేదరిగాడు ఉన్నావు, అదే వేసుకున్న బట్టలే వేసుకుంటావు, ఏదైనా పద్దిగా అట్లాగే ఉంటావు అని అంటున్నారేమో. డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఆ పేదరికము నీ స్నేహితులకు స్నేహం చేయడానికి అడ్డు రావచ్చేమో, నీ కుటుంబ సభ్యులకు నీ పేదరికము వీళ్ళు నావాడు అని చెప్పుకోవడానికి అడ్డం రావచ్చే, కానీ దేవునికి నీ పేదరికం అస్సలు అడ్డు రాదు. ఎందుకంటే వారినే దేవుడు ఎన్నుకునే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. వారి పేదరికము దేవునికి ప్రత్యక్షతగా అడ్డు కాదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు దేవుడికి ఒక రూపకల్పన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. నువ్వు పేదరికంలో ఉన్నా కూడా ఈ క్రిస్మస్ దేవుని యొక్క కాంతులు నీ మీద వెలుగుతాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆఖరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఈ గొర్రెల కాపరులు ఎక్కడున్నారు అంటే బైబిల్ చెప్తుంది పొలంలో ఉన్నారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకును చుండగా, అంటే ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే పొలములో మందలను కాచుకుంటూ ఉన్నారు. పొలము రెండు విషయాలకు సూచనగా ఉంది. పొలము లోకాన్ని సూచిస్తూ ఉంది, అలాగే పొలము సంఘాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. అంటే వీరు ఎక్కడున్నారు అంటే పొలములో ఉండి గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. అయితే పొలములో వీరు ఉన్నారనే విషయం చదువు. పొలము సంఘానికి సాదృశ్యము, లోకానికి సాదృశ్యం. బైబిల్ చెప్తా ఉంది రిబికా ఇస్సాకును ఎక్కడ కనుగొందంటే, ఇస్సాకు పొలములో ఉండి ధ్యానిస్తూ ఉండగా ఆ యొక్క రిబికా ఇస్సాకును కనుకుంది. చూడండి ఆ మాట, ఆదికాండం 24:63 సాయం కాలమున ఇస్సాకు పొలములో నుండి ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండగా రిబికా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద నుండి దిగను. ఎక్కడ కనుకున్నాడు ఈమె? ఎక్కడ కనుగొంది తన భర్తను అంటే పొలములో ధ్యానించుకుంటూ ఉండగా. ఈరోజు అడుగుతున్నాను, దైవ ధ్యానము అనే పొలములో దేవునితో సన్నిహిత బాంధత్వం ఏర్పరచుకొని దేవుని పొలంలో నీ జీవితాన్ని గడపగలుగుతున్నావా? దైవ ధ్యానం అనే పొలములో, అంటే సంఘం అనే పొలములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ నువ్వు సమయాన్ని గడపగలుగుతున్నావా? ప్రసంగమా, నువ్వు దైవ ధ్యానము చేసినప్పుడు, దేవుని సన్నిధులను నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు కావలసిన భార్య తన యొద్దకు నడిపించాడు దేవుడు. కొంతమంది అంటారు అబ్రహాం ఆదాము నిద్రించినప్పుడు హవ్వమ్మ చేయబడింది, అందుకనే ఎంతమందికి పిల్లలు లేరో వారందరూ నిద్రపోతూ ఉండండి అయ్యా, దేవుడు మీకు ఏం చేస్తాడు, మీ కొరకు ఒక హవ్వమ్మను తయారు చేస్తాడు. ప్రసంగమా, అది కాదు. బైబిల్ చెప్తున్నది ధ్యానిస్తూ ఉన్నప్పుడు తనకు భార్య దొరికింది. ఈరోజు నువ్వు ధ్యానిస్తూ ఉన్నావా? మంచి భార్య కావాలనుకున్నప్పుడు, ఒక మంచి భర్త కావాలి అని నువ్వు ఆశపడుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యొక్క సంఘం అనే పొలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు అప్పుడు నీ దగ్గరికి ఆ యొక్క సరైన లైఫ్ పార్ట్నర్ నీ దగ్గరికి నడిపిస్తాడు. గొర్రెల కాపర్లు పొలంలో గొర్రెలు కాచుకొని చుండగా శుభవార్త వారు తెలుసుకున్నారు. పొలంలో ఉండి ఈ యొక్క గిద్యోను పొలంలో ఉండి
పొలంలో ఉండి ఇస్సాకు ధ్యానిస్తున్నప్పుడు రిబికా సమకూర్చబడింది. గిద్యోను తల పొలంలో ఉండి గోధుమలు దుల్లగొట్టుకుంటుండగా నాయకుడుగా ఎన్నుకొనబడ్డాడు. ప్రే సంఘమా, ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుని అనే సంఘము అనే పొలంలో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోగలుగుతున్నావా? దేవుని మాటలు నువ్వు వినగలుగుతున్నావా? దేవుని మాటలు నువ్వు బలపడగలుగుతున్నావా? ప్రే సంఘమా, జీవము గల సంఘంలో ఉండి దేవుని కొరకు ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ సరే ధ్యానిస్తూ ఉంటే క్రిస్మస్ క్రాంతులు నీ మీద ప్రవేశిస్తాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క మాటలను ధ్యానిస్తుంటే క్రిస్మస్ కాంతులు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు పొలంలోకి వచ్చినప్పుడు నువ్వు ధ్యానించగలుగుతున్నావా? మందిరానికి వచ్చినప్పుడు ధ్యానించగలుగుతున్నావా? మందిరానికి వస్తావు, ఇక్కడ లైట్ పెడితే బాగుండు, అక్కడ బలూన్ పెడితే బాగుండు, ఇక్కడ ఈ డెకరేషన్ చేస్తే బాగుండు అనే దానికే వస్తున్నావా? దేవుని సన్నిధిలో మాటలు గడపడానికి వస్తున్నావా? దేవుని సన్నిధిలో కొద్ది మాటలు దేవుని వినడానికి నువ్వు గడుపుతున్నావు? ప్రేసంగమా, దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. ఎందుకని గొర్రెల కాపర్లకు ఈ యొక్క సందేశం వెళ్ళిందంటే, దేవుని యొక్క ఏర్పాటు అబ్రహాముకి చేసిన వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు గొర్రెల కాపర్లకు ఆ శుభవార్త మనం తెలియజేయడు. ఎందుకు ఆ వర్తమానము తెలియజేశాడు అంటే, రెండవ కారణం ఏంటంటే దేవుని ఏర్పాటు తప్పిపోదని విషయాన్ని తెలియజేయడానికి అక్కడ వారికి తెలియజేశాడు. ఆ తర్వాత వారు పేదవారే, కానీ నువ్వు పేదవారైనంత మాత్రాన దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు, కానీ హక్కును చేర్చుకునేవాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఆ యొక్క గొర్రెల కాపురకు దేవుడు చెప్పాడు. అలాగే పొలములో వారు ఉండి ధ్యానించారు గనుక, పొలములో వారు ఉన్నారు, మందిరములో వారు ఉన్నారు, వారు ఒక సంఘం అనే పొలంలో ఉన్నారు గనుక వారు పొందుకున్నారు. ప్రియ సంఘమా, నీ యొక్క క్రిస్మస్ కాంతులు నీ మీద వెగజల్లాలంటే నువ్వు దేవుని యొక్క పొలంలో ఉండి ధ్యానిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క నెలలో ఎంతో అద్భుతమైన సంతోషం, ఆనందం ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. ప్రభువా, నేను పేదవాడిని, నేనంతా కోల్పోయాను, ఇక నా బ్రతుకులు ఎప్పుడు సంతోషం లేదనే ఎంతమంది అనుకుంటున్న వారి జీవితంలో కూడా ప్రభువా ఈ మాటల ద్వారా వారిని బలపరిచి స్థిరపరచండి. అవును, పేదరికము ఎటువంటి ఏ రీతిగా కూడా నీ యొక్క ప్రభువా ప్రేమకు అడ్డు కాదు నాయన. ప్రభువా, డబ్బును చూసి స్నేహితులు ప్రభువా ప్రేమిస్తారేమో కానీ, బంధువులు ప్రేమిస్తారని కానీ ప్రభువా నువ్వు డబ్బును చూసి కాదు, హృదయాన్ని చూసి ప్రేమించే దేవుడు, నీకు వందనాలు ప్రభువా. నాయన ప్రభువా, ఈరోజు ఇదిగో నాయన నీ పొలంలో ధ్యానించుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని దయచేసి మీరు సిద్ధపరచండి ప్రభువా. ఈ మాటల ద్వారా వారిని బలపరిచి స్థిరపరిచి ఈ క్రిస్మస్తో కాంతులు వారి మీద వెగజల్లమని, ప్రతి సంఘము దీవింపబడాలని, ఆ ప్రభువా వారిని దీవించి ఆశీర్వదించమని. ఎంతమంది అనారోగ్యులు ఉన్నారో వారి జీవితంలో గొప్ప విడుదల మీరు కలగజేసి ఆరోగ్యము సమాధానము ప్రభువా ఈ యొక్క క్రిస్మస్లో వారికి కలగజేసి అందరూ ప్రభువా నీ యొక్క క్రిస్మస్ కాంతులను ప్రభువా పొందుకునడానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగమా, మీకేమైనా ప్రార్థన విన్నపాలు మీరు తెలియజేయాలనుకున్నా, ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలని అనుకున్నా, ఏదైనా ప్రశ్న గురించి మీరు ఇంకా వాక్యం వినాలనుకున్నా, మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి మీరు కాల్ చేసి మాకు తెలియజేయగలరు. ఖచ్చితంగా మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీ ప్రార్థనలకు ఖచ్చితంగా మేము మీ యొక్క ప్రార్థన విన్నపాల గురించి మేము ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మన ప్రియుడైన ప్రభువైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తునామన మీ అందరికీ వందనాలు. అలాగే ఈ యొక్క రాబోతున్న క్రిస్మస్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక, ఆమేన్.